తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోనే గుడ్ల ఉత్పత్తిలో నంబర్ వన్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని, ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో నంబర్ వన్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని, బ్రీడింగ్లో కూడా నంబర్ వన్ ఈ రాష్ట్రాన్ని, బ్రాయిలర్లో కూడా నంబర్ వన్ స్థానంలో తీసుకురావాలని, గతంలో కరెంటు కోతలతో అనేక రకాల ఇబ్బంది పడేటువంటి రైతాంగానికి 24 గంటల పవర్ అందించడమే కాకుండా ఆ పవర్కి 2 రూపాయల సబ్సిడీ అందించిన రాష్ట్రం ఈ దేశంలో మన రాష్ట్రమే. సెకండ్ థింగ్, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్నలకి సబ్సిడీ రేట్ల మీద ఫీడ్ కోసం అందించిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. రాబోయే కాలంలో బీవీ రావు గారు ఏదైతే కళ్ళగన్నారు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా దేశంలో మంచి స్థానం పొందాలని చెప్పి భావించారు. రాబోయే కాలంలో స్థానాన్ని పదలపరుచుకుంటూ మరింత ఎత్తు ఎదిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వచ్చిన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇవాళ పోల్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని, టెక్నాలజీని హైదరాబాద్లో 11 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉన్నాం. ఇది మరింత గొప్పగా జరగాలని, హైదరాబాద్లో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.